కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. తాజాగా హీరోయిన్ సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి ముందు మరో కన్నడ నటి రాగిణి ద్వివేది నివాసంపై కూడా అధికారులు రెయిడ్ చేశారు. మరో నటుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు సీసీబీ అధికారులు సంజన నివాసంపై దాడులు నిర్వహించారు. తమ విచారణలో రాహుల్ పలు వివరాలను వెల్లడించాడని ఈ సందర్భంగా సీసీబీ వర్గాలు తెలిపాయి. సంజన రాహుల్ ఇద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీలో పాల్గొనేవారని, పొరుగు దేశాల్లోని పలు కేసనోళ్లకు వెళ్లేవారని చెప్పారు. పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ ను సరఫరా చేయడం వంటి అభియోగాలను రాహుల్పై మోపినట్టు తెలిపారు. ఇప్పుడు సంజనను విచారిస్తున్నామని చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్, యమహో యమ, బుజ్జిగాడు తదితర చిత్రాల్లో సంజన నటించింది. కన్నడ చిత్రం దండుపాళ్యంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ఆమె అరెస్టు కావటం కన్నడ పరిశ్రమతో పాటు టాలీవుడ్ లో సైతం ప్రకంపనలు రేపుతోంది. ఇక డ్రగ్స్ కేసులో ఆగస్టులోనే ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ముగ్గురు నిందితుల్లో అనిక అనే యువతి ఉంది. పోలీసుల సోదాల్లో యువతి డైరీ స్వాధీనం చేసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ సప్లై చేస్తుంది అనిక. డైరీలో ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లున్నాయి. హీరోకు, హీరోయిన్లకు, సింగర్లకు డ్రగ్స్ సరఫరా చేసిన లిస్టు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ జారీ చేశారు. పలువురు సెలబ్రిటీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు తాజాగా నటి సంజనను అరెస్ట్ చేశారు. ఇటీవల రాగిణి ద్వివేది అనే ఒక హీరోయిన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు త్వరలోనే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.